నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిజీ న్యూస్. నేను సౌమ్యారావు. బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. హుస్నాబాద్లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంపు చేసి పంపిణీ చేస్తామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసం శెట్టి సుభాష్. పెద్దపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించామన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. డీటెయిల్ చూస్తే, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు శిశు మందిర్ పాఠశాల నిలయాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వచ్చి ప్రభుత్వ శిశు మందిర్ పాఠశాలను చిన్న భిన్నం చేశాయని పేర్కొన్నారు. శిశు మందిర్ విద్యార్థులుగా క్రమశిక్షణ, న్యాయం, ధర్మం కోసం పోరాడితే తనపై 109 కేసులు పెట్టారని తెలిపారు. దేశం, ధర్మం, సమాజం, సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతోని ముందుకొస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీ నేను. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్కు విరుద్ధంగా వదలవు. ఇప్పుడు కూడా ఆ శిశు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము, ఈ ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మాన్ని గురించో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తిరగడానికి చెబుతున్నాయి. శిశు మందిరాలు లేకుంటే అందించాలంటే మనం శిశు మందిరాలు ప్రోత్సహించినట్టుగా మీ అందరు అప్పుడు నేర్చుకునేవాడికి ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే లాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండే నూరా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా వాలంటీర్ల ఉదయం 6 గంటలకే పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందజేశారు. మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా చుట్టూ మా ఆయన చచ్చిపోయారు కదా సార్, అందుకని మా నాన్న పిల్ల చూస్తే పిల్ల కూడా వెనక అనుకున్నాం సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం ఒకటో వార్డ్ పుత్తూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెన్షన్లు అందుకుంటున్న రిపీట్ పెన్షన్లు అందుకున్న లబ్ధిదారుల కళ్ళలో ఆనందం కనిపించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 4,000 పెన్షన్ పెంచడం జరిగిందని, అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ సంబంధించిన 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుకి అందజేస్తున్నామన్నారు. చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు తొలిసారి పెన్షన్లు ఇవ్వటం 1వ తారీఖున ప్రారంభించాం. చంద్రన్న గారు ముందే చెప్పారు, మేము 3,000 నుంచి 4,000 చేస్తాం పెన్షన్ అని. విడత విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం అలా విడత విడతలుగా కాకుండా ఒక్కసారి 1,000 రూపాయలు పెంచి ఈరోజు 4,000తో పాటు ఏప్రిల్ మే జూన్ 3 నెలల నిమిత్తం 1,000 రూపాయలు ఇస్తానని పక్కన పెట్టడం వల్ల మరి ఆ గుణపాఠం ప్రజలు చెప్పారు. 11 సీట్లతో పరిమితం అయిందంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనం ఎలా చేతరించుకున్నారో తెలిసింది. ఈరోజు వికలాంగులకి అలాగే ముఖ్యంగా పేదలకి పంచి పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది.
చాలామంది ఆనంద పాష్పాలతో రెండు చేతులు పట్టుకుని ఈ ఐదేళ్ళలో పూర్తి స్థాయిలో మేము పొందుపరుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా, సుఖ సంతోషాలతో ఉండేలాగా చూస్తాం. ఈ గంజాయి అనేది గంజాయిపై పూర్తిగా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మీటింగ్లో లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, మనం కక్ష సాధింపు చర్యలకు పోవద్దు, మనం ప్రజల మధ్యకి వెళ్దాం, మీరు కూడా ప్రజల మధ్య నిత్యం ఉండండి, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ప్రజాసేవ చేసుకోండి అని హుకుం జారీ చేశారు. ఆ విధంగానే ముందుకు సాగుతుంది. పెద్దపల్లి పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చేయరుణ శ్రీతో కలిసి పాల్గొని లాటరీ పద్ధతిన 466 మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నివాస యోగ్యంగా మార్చేందుకు విద్యుత్, త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్ మొదలగు మౌలిక వస్తువులు 6.5 కోట్లతో పనులు 3-4 నెలల్లో పూర్తి చేస్తామని, అప్పుడు లబ్ధిదారులు వారి ఇండ్లలో నివసించడానికి వెళ్లవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నమ్మాలి కేటాయించిన కనీసం 4 లక్షలు ఒక 3 నుంచి 4 నెలలు అవన్నీ పూర్తి అవ్వాలి. అవన్నీ పూర్తి అయితే మీరందరూ బేసికమై మీ ఇళ్ళలో ఉండాలి. ఇలా మీ ఇల్లు అలా చేశాక, మీ ఇల్లు నమ్మాలి ఇచ్చిన తర్వాత ఆ ఇళ్ళను మీరు వెళ్ళి మీరు ఆ ఇళ్ళను కొనేదాక అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నిర్మాణాలు పూర్తి చేద్దాం. అవన్నీ అయితే బాధ్యత రాదు, ఒక 4 నెలల టైం ఇది 3 నుంచి 4 నెలలు మీరు కలుస్తుంటే ఆ ఇళ్ళలో ఉండే విధంగా చేసే బాధ్యత రాదు. మళ్ళీ మళ్ళీ వాళ్ళెవరో వీడియో చెప్తే మళ్ళీ పోయి కనెక్ట్ రావడానికి ఓడియో చూస్తుంటే రెండు ఏళ్ళు కూడా పూర్తి కావాలి. ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు చాలా త్వరగా తీసుకొని మీకు ఏదైనా డేట్ ఫిక్స్ చేసి ఇంత తొందరగా మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి మాకు ఋషి గారి నుంచి ఉంచి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండి. అదేవిధంగా ప్రోగ్రామ్కి అందరు అధికారులు చాలా సహకరించారు. కొంతమంది అందరూ సైలెంట్ మీడియా చేస్తే బాగా రాగానే స్మూత్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజేషన్ ఆదివారి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం ఫతేపురం గ్రామంలోని మండలం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, మానవ మనుగడకు చెట్లు చాలా అవసరమని తెలిపారు. మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే పర్యావరణం మనల్ని రక్షిస్తుందన్నారు. చెట్లు నాటితే ఇట్లాంటి పరిస్థితి అనేది ఏర్పడదు కాబట్టి అందరూ కూడా ఏదో చెట్లు నాటడం అనేది అదొక ప్రోగ్రామ్ అని లేకపోతే అదొక బాధ్యతను ఏదో అనుకోవద్దు. అది మీకు న్యాచురల్గానే అది చెట్లు నాటడం అనేది మీకు తెలియాలి. ఎందుకంటే ఒక్క చెట్టు ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. మనం పీల్చుకునే గాలి మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఏసీలు ఏసీ అయినా ఫ్యాన్ అయినా ఏదైనా కూలర్లు అయినా వీటి నుంచి వచ్చే గాలి కన్నా కూడా ఒక పచ్చని చెట్టు కింద మనం కూర్చుంటే వచ్చే గాలి ఎక్కడ కూడా రాదు. మరి భూభాగంలో ఆలోచన చేసి కూడా చేయాలి. ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రభుత్వం ఎన్నం చేస్తుంది, ఎక్కడెక్కడని చేస్తుంది? మీ ఇళ్లల్లో కొచ్చైతే ప్రభుత్వం చేయలేదు కదా, మీ ఇళ్లల్లో కూడా మీరు చెట్లు నాటుకోవడం చేయాలి. నాకు కూడా నా పర్సనల్గా నాకు కూడా చెట్లు నాటడం అనేది చాలా ఇష్టము. కాబట్టి నేను కూడా ఏదో వచ్చి ఇక్కడ ఏదో ఉత్తగ ఒక చెట్టు నాటడం కాదు, నేను నా సొంతంగా కూడా నాకు ఎక్కడెక్కడైతే కోతులది బాగుంది సమస్య అన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒకటి కుక్కలది, ఇంకొకటి కోతులది. అది కలెక్టర్ గారితో కలిసి ఒకరోజు నేను కూర్చొని మాట్లాడతా, తప్పకుండా చర్చిస్తాము. ఎందుకంటే అది మన కాన్స్టిట్యూన్సీ అంటే మన నియోజకవర్గం అనే కాదు, అది మొత్తం రాష్ట్రం మొత్తం ఉంది. కాకపోతే మన నియోజకవర్గం దాని గురించి నేను తప్పకుండా మాట్లాడతా, ఎందుకంటే చాలా మంది. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం పుట్నూరుకి సంబంధించిన 550 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి అభివృద్ధి కోరినా ఎప్పుడూ తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అతి స్వల్పకాలంలో తీర్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, అలాగే రాజ్ ఠాకూర్ సేవలు హర్షణీయమని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలిపారు. దాదాపు యాదవ సోదరులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ఇలా రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదే మాదిరి 6 గ్యారంటీల్లో
దాదాపుగా 5 గ్యారెంటీలు పూర్తి చేసి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసిన ప్రజా సంక్షేమం ప్రభుత్వ సంధి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానిస్తా ఉన్నాం. అదే మాదిరిగా ప్రతి పల్లె ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు, చదువుకున్న నిరుద్యోగి, ఇలా ప్రతి అక్క చెల్లె ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది. మమ్మల్ని ఆదుకుంటారు, మాకు సహకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇతర ఏ పార్టీ కూడా ప్రజా సంక్షేమ ఇప్పటివరకు ఆలోచించలేదు. మేము సైతం కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్బాబు గారి నాయకత్వంలో నాతో పాటు కలిసి నడవడానికి ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అర్ణశ్రీ, జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి పాల్గొని ప్రజల ఆర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుకు ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అలసత్వం ప్రదర్శించకుండా తొందరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేఆర్ గార్డెన్స్ లో జరిగిన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 28వ మహాసభలో బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతుందని, బ్యాంక్ ఆర్థిక లావాదేవీలు పరిశీలించిన ఆర్బీఐ మరో 4 బ్రాంచ్లకు అనుమతించిందని, వాటాదారుల క్షేమం కోసం బ్యాంకు ద్వారా విద్యకు, వైద్యానికి, ఇతర ఆర్థిక అవసరాలకు లోన్లు ఇవ్వడం జరిగిందని, బ్యాంకు ద్వారా సామాజిక సేవలు చేయడంతో పాటు కమర్షియల్ బ్యాంకులో కుదిటుగా వాటాదారులకు న్యాయం చేయడం తెలిపారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇంతమూడు పెద్దలు డీసీఓ గారు చెప్పినట్టుగా 340 కోట్లతో 6 బ్రాంచీలతో ఏటీఎంలు, అదేవిధంగా ఫోన్పే, కార్డ్స్ అన్నీ ఏ రూపకంగా ఏ రోజు సాఫ్ట్వేర్ల అప్డేట్ అవుతున్నదో కమర్షియల్ బ్యాంక్స్కు ధీటుగా ఈ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ రోజు రోజు దినదినాలు ఆ సిలసిలాల్ని ఆమోదం పొందడం, అదేవిధంగా రాబోయే రోజులలో కమర్షియల్ బ్యాంకులు ధీటుగా కోఆపరేటివ్ రంగంలో అంటే సభ్యుల సహకారంతో ఇంత చక్కటి బ్యాంకుగా ఇంకా రాబోయే రోజులలో ఈ వరంగల్ అనే దాన్ని నిజంగా తీర్చిదిద్దుతూ ముందడి పోతామని, అదేవిధంగా వాటాదారులకు ఏ సమస్య వచ్చినా వారికి ఆరోగ్యపరంగా కానీ, వారి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ముందు పోతామని ఈ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాట ఆపాలని, సింగరేణి సంస్థకి నేరుగా కేటాయించాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గీతా భవన్ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ వేలం వేస్తుందని, తెలంగాణలో సింగరేణి కాలేజ్ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ అన్నారు. మన రాష్ట్రం నుంచే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలంపాట ప్రకటన ప్రారంభించడం అన్ని
అన్యాయమని, పైగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఉకాయించడం సిగ్గు చేటు అని అన్నారు. నోరు మెదపడం లేదు, వాళ్ళ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు, ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంతేకాదు ఇలా డివిడెండ్ రూపంలో ఇలా సింగరేణి సంస్థ సుమారు 50,000 కోట్లు ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లించినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి సంస్థను ఇలా సంవత్సరానికి సాలీన 2 నుంచి 3 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు అది సంపాదిస్తున్నది, సింగరేణి లాభాల్లో ఉందనుకున్న అభ్యంపార్టీ జిల్లా కార్యదర్శి. బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను వేలం వేస్తుంది, వెంటనే ఈ వేలాన్ని ఆపాలని చెప్పేసి సింగరేణికి నేరుగా బొగ్గు బ్లాక్లను కేటాయించి పనిచేస్తున్నారు. మొత్తంగా 66,000 మంది కార్మికులు అందులో పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి సంస్థకు, అలాంటి సంస్థ మనగడకే నష్టం కలిగించే ఇలా మొత్తం మూసివేసే చర్యలు తీసుకుంటా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఇలా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు గెలిచినటువంటి ఇలా తెలంగాణలో బీజేపీ. పటాన్చెరు మండలం రుద్రాన గ్రామంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారులు మరియు మండల అధికారులు పాల్గొని రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 25 ఎకరాలకు ఉన్న రైతులకు అందరికీ రైతు భరోసా ఇవ్వాలని, రైతులకు ఇన్సూరెన్స్ మరియు వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని, విత్తనాలు మరియు యూరియా ఇతర వస్తువులు అందుబాటులో ఉంటాయని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ బి పాండు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డైరెక్టర్లు, సీఈఓ రాజు, జిల్లా వ్యవసాయ అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇలయ్యాయో అక్కడ రైతు వేదికల్లో కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. అలాగే త్రూ సొసైటీస్, మన సొసైటీల ద్వారా రైతులందరూ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లం వేరు, మనకేంటి సాగు యోగ్యంగా అంటే భూమి మీకు చేయాలనున్నా చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఒకటి ఏంటంటే నాకు అర్థమైంది, అందరి అభిప్రాయము బెంచర్లకి మాత్రం ఇయ్యొద్దు అని చెప్తున్నారు. అదైతే అందరి అభిప్రాయము ఏకాభిప్రాయంగా ఉన్నది. మిగిలింది ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు, సార్ వాళ్ళు పంపిస్తారు. మా దగ్గర అడిగినవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రైతుల్ని కలెక్ట్ చేసిన మేము పంపించాము. ఆ రకంగా గవర్నమెంట్కి వెళ్ళాక దీని విధి విధానాలన్నీ 15 జూలై వరకు వాటిని ఫామ్ చేసి దాని ఈ యొక్క అభిప్రాయ సేకరణ కార్యక్రమంకు ఇచ్చేసిన అందరికి పేరు పేరున మేనేజర్లు కంపల్సరీ మీ సొసైటీ పోతారు, వాళ్ళ అకౌంట్ పెట్టుకుంటారు. మీరేం చేస్తారు అఫిలియేషన్ లేని బ్యాంకులకి, బ్యాంకు మేనేజర్ ఆ వ్యవస్థ వచ్చింది లేకపోతే లేదే లే అన్నట్టు ఎస్బీఐ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎస్బీఐ నాకు ఏంటంటే ఫోన్ చేశాడు, ఫలానా సంజయరావుపేట సొసైటీ నుంచి మాకు లోన్ మాఫీ గురించి ఎలాంటి తీసుకు రాలేదు. అప్పటికప్పుడు నేను మా అసెంబ్లీ రిజిస్ట్రార్ చెప్పించి కూర్చోబెట్టి ఎస్బీఐలో కూర్చోబెట్టించి లీస్ తయారు చేపించి అప్పటికప్పుడు పంపించినాం. ఆ రోజు హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోషియా వుడ్ ఆర్గనైజింగ్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం సోషియా ఫుడ్ 2024 సమ్మిట్ టీ హబ్లో ఈ నెల 30న వర్క్షాప్ జరగనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 500 మంది వివిధ సంస్థలకు చెందిన వారు పాల్గొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్చలు జరిపి వారు సూచనలు చేయనున్నారని తెలిపారు. పోలీసు వాళ్ళు కూడా ఇందులో దాదాపు ఆల్మోస్ట్ 8 రాష్ట్రాలకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ వాళ్ళతో కనెక్ట్ చేయడం, అదేవిధంగా ఈ సోషల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అందరినీ ఆహ్వానించాము. అందులో ఎంతమంది వస్తారో తెలియదు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా చర్చల్లో ఉంటారు, పాల్గొంటారు. సో ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చుని చర్చించుకోవాలి, మంచి చెడు మాట్లాడుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. వారు పెరిగినదానికి ఒక గౌరవంగా ఒక అవార్డు కూడా తీసుకుని పోవాలి. కార్పొరేట్స్ను కలిసి వారితో పాటు ఏమైనా అవసరమైతే బిజినెస్ కూడా చేసుకోవాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలని మెడికల్ క్యాంపు ఇవంతా కూడా చేయడం కూడా జరిగింది అన్నమాట. సో ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సుమా కనకాల గారు ఉన్నారు, వారు కూడా వన్ ఆఫ్ ది గెస్ట్గా వస్తున్నారు. వారు కూడా మాకు చాలా అనేక కార్యక్రమాల్లో వారు హెల్ప్ చేస్తున్నారు. అట్లా అనేక మంది విరాజు ఇప్పుడు దాని గురించి టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చాలా పెద్ద సంస్థలు ఇవన్నీ కూడా అంటే ఒక వటవృక్షం అంటే పెద్ద అందుకోలేనటువంటి స్థాయికి ఎదిగిపోయిన ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్ కేసులో వీళ్ళంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 5 లక్షలు 4 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే 1 లక్ష 2 లక్షలు ఇస్తే ఒక ప్రోడక్ట్ని అమ్మటానికైనా ఒక సర్వీస్ని కానీ అమ్మకం చేస్తుంటారనమాట. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అంటే తెలిసి కొంతమంది తెలియక అంటే 99% తెలిసి 1% తెలియ కూడా విక్టిమ్స్కి హెల్ప్ చేస్తుంటాం. సో ఎవ్రీ సాటర్డే సండే మేము ఓన్లీ విక్టిమ్స్కి హెల్ప్ చేస్తాం, అంటే లాయర్ని కనెక్ట్ చేస్తాం, లాయర్ ఫీజు కట్టుకో లేకపోతే కార్పొరేట్ని పట్టుకొని
ఇప్పుడు గాయత్రి ఉంది, తను ఒక 10 మెంబర్స్కి స్పాన్సర్ చేసింది అనుకో, లాయర్స్ వారు పట్టుకోవడం, ఇట్లా అందరినీ పట్టుకొని మేము హెల్ప్ చేస్తుంటాం అన్నమాట. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ 1700 మంది మేము హెల్ప్ చేయలేము కాబట్టి అక్కడ ఉన్న పెద్దలందరూ ఏం సజెస్ట్ చేశారంటే వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చర్చించండి. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఇస్నాపూర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మడపటి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నవభారత్ నిర్మాణ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో దివ్యాంగుల సముచిత స్థానం కల్పించాలని, అలాగే చట్ట సభలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి రిజర్వేషన్లు కల్పించాలని, 2016 చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాలని కోరారు. అందరికీ రిజర్వేషన్లు ఇస్తున్నారు, మరి దివ్యాంగులకు, వికలాంగులకు, కండర క్షీణత వ్యాధిగ్రస్తులు ఒక సెట్, అంటే ఈ సమాజము వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోలేరు, వీళ్ళతో ఏం కాదు అని పక్కకు పడవేయబడ్డ, నెట్టివేయబడ్డ ప్రజల తరఫున ఆయన ఒక గట్టి వాయిస్ అనేది వినిపించి పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులను, పెద్ద పెద్ద వ్యక్తులను కదిలింపజేసి పనులు చేపి అంటే ఇలా ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి, వాళ్ళకి అన్నీ బాగున్నా ఓ డ్రైవర్ని ఇస్తుంది గవర్నమెంట్, ఓ ఇద్దరు పిఏలను ఇస్తుంది, ఇద్దరు గన్మెన్లను ఇస్తుంది, అన్నీ మంచిగా ఉన్న వ్యక్తులకే మీరు ప్రభుత్వం తరఫున అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నప్పుడు అరే వాళ్ళు ఒకరి పైన ఆధారపడి ఖచ్చితంగా జీవించాలబ్బా. అట్లాంటి వాళ్లకు నువ్వు ఎన్నెన్నో వృధా ఖర్చులకు అడ్వర్టైజ్మెంట్లని, ఆ బ్రాండ్ అంబాసిడర్లని, ఆ అవసరం లేని వ్యక్తులు చేసి, ఎందుకంటే ఆ కల్చర్ మనకు వద్దు. మనం కొంతమంది ఉన్నాం, జాగ్రత్త ఉన్నాం, ఎవడు వస్తాడు చెట్టెక్కిస్తాడు కింద కాట పెడతాడు, మనం అప్పటి పూర్తి కేయిలు మనకి ఏదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ మీకు మీకు తగ్గినా కలిగిపోతే మీ యూనిటీ దెబ్బతింటే ఉన్నరే కొంతమంది కదా, మళ్ళీ మీకు మీకు విడిపోయి మీరు మీరు కొట్లాడుకుంటే ఏమైతే లాస్ట్కి వస్తే ఎవరికి లాభం జరగదు. కాబట్టి మీరు దయచేసి మీరు యూనిటీగా ఉండండి. ఇప్పుడు ఎట్లాగో ఆయన ముందు నుండి గిట్ట ఎవరు సపోర్ట్ లేకుండా గిట్ట కొట్లాడుతున్నాడు, కాబట్టి మనం అందరం కలిసి రవీంద్రకు మద్దతు ఇద్దాం, ఆయన మాటను గౌరవిద్దాం, మన కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కొత్తపేట జీబీఆర్ హాస్పిటల్లో డాక్టర్ డే సందర్భంగా అంతర్జాతీయ జాతీయ వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గుప్పల రాజలక్ష్మి, సరితా జ్యోతి, సుహాసిని ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుభాష్ చంద్రబోస్లకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. హాస్పిటల్లో డాక్టర్స్ డే సెలబ్రేషన్ జరిపిస్తున్నాము. మేడం సుధారాణి గారు గైనకాలజిస్ట్గా వ్యవహరిస్తూ ఎంతో చక్కని సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. మా వైపు నుంచి ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని కేసులు పంపించినా కూడా ఓపిక్గా చూస్తూ వారికి ఏం కావాలో గైడెన్స్ ఇస్తూ, బీదవారికి కూడా తనదైన శైలిలో ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు తీసుకోకుండా ఎంతోమంది కూడా మాకు సేవ చేయడం కూడా నేను చూశాను. అలాగే సుధారాణి మేడంకి వారి హస్బెండ్ బోస్ సార్ కూడా, సుభాష్ చంద్రబోస్ గారు, రియల్లీ వారిద్దరు కూడా ఆదర్శ దంపతులు. చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ హాస్పిటల్ 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎంతో చక్కగా పేషెంట్స్ని ఒక కన్న కూతుర్లలాగా చూసుకుంటూ వారికి ఎంతో చక్కని గైడెన్స్ ఇస్తూ చాలా చక్కని ట్రీట్మెంట్ చేస్తారు. ఈ టోటల్ ఏరియా ఫ్యామిలీ మెంబర్స్ విత్ మీ ఓన్లీ, లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద మై ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ బికమ్. అండ్ ద పేషెంట్స్ ఇఫ్ దే డెవలప్ ద రిలేషన్షిప్ లైక్ దట్ అండ్ ట్రస్ట్ ద డాక్టర్ లైక్ దట్, డాక్టర్స్ ఆల్వేస్ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ ద పేషెంట్. ఓకే, దట్ ఈస్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ టు స్పెండ్ ద టైమ్ విత్ ద పేషెంట్స్ లైక్ అండ్ మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ లైక్ మై రాజు. కంపల్సరీ దానికి సంబంధించిన టెస్టులన్నీ చేసుకుని వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎన్నో కాంప్లికేషన్స్ని మనం అరికట్టచ్చు. అలాగే చిల్డ్రన్లో కూడా ఫస్ట్ నుంచి మనం ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ లోనికి పోకుండా న్యాచురల్గా దొరికే ఫుడ్ని ఇచ్చుకుంటూ పిల్లలకి వ్యాయామం చేయించుకుంటూ టీవీలు సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆరోగ్యాన్ని పెంచండి. మంచిర్యాల జిల్లా జనార మండలం పొనకల్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు పురుగు మందు ద్రవాలను చేతపట్టి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొనకల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు విక్రయించి 2 నెలలు గడుస్తున్నా డబ్బులు రాలేదని, తమ డబ్బులు తమకు ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. 4 ఎకరాల డబ్బులు అంటే 2,36,000 రూపాయలు అవి నేను ఈ ప్రూఫ్స్ ఇచ్చిన దీంట్లో కొట్టమన్నా, వాళ్ళు ఎవరో ఒకంట్లో కొట్టుకున్నారాట, వాళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, మాకైతే డబ్బులు వాళ్ళేది ఇప్పటి వరకు. మరి ఈ డబ్బులు వాళ్ళే సార్ అని నేను అడిగితే, రేపు పడితే మా పడితే రేపు ఇట్లా చాలా యాపన ఏర్పాలు, కానీ ఇప్పటి వరకు డబ్బులు వాళ్ళేదు. ఏం జరిగిందని గట్టిగా నిలదీసేసరికి మేము వాడుకున్నామని
చెప్తున్నాను. మాకు మా డబ్బులు మాకు తిరిగి 30 తారీఖు లాస్ట్ తారీఖు అని వచ్చేసి అధికారులను రైతులు నిలదీయడం వల్ల రైతులు కరెక్ట్ సమాధానాలు చెప్పలేక వాళ్ళని చాలా ఇబ్బందులకు పాలు చేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అధికారులు వారి యొక్క మొండి వైఖరి విడనాడి ఇప్పుడు అన్యాయం జరిగినటువంటి పంట పండించి ఏదైతే పంట అమ్మినటువంటి రైతులు ఉన్నారో డబ్బులు రాని వారి రైతులకు అధికారులు వెంటనే వారికి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున మేము మనం చేస్తున్నాం. జనగామ జిల్లా లింగారఘనపురం మండలం చీటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను పరామర్శించి 50 కిలోల చొప్పున బియ్యం కొంత నగదు రూపంగా ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు బోయిని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఐల మల్లేష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ముగ్గురు వ్యక్తులు మరణం చెందగా రావడం జరిగింది. వారికి ఆర్థికంగా మరియు మనోధైర్యం ఇస్తూ అలానే మండలంలో ఏ కుటుంబంలోనైనా పేద కుటుంబం ఉంటే వాళ్లకు ధైర్యం చెప్పి సహకారాలు చేస్తానని ఈరోజు చీటూరు గ్రామంలో మాట ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్యకర్తలకు మరియు యూత్కు మరియు ప్రజలకు మనం స్థానికంగా ఉండి ఏదైనా కొట్లాడితే దానికి నేను అండదండలు ఉంటానని మీ అందరి ముంగట హామీ ఇస్తున్నాను. ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పటాన్చెరులో మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి పట్ల వారి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారే పిసిసి అధ్యక్షులుగా ఉన్నారని, వారి సంతకాలతో కూడిన బి ఫామ్లతోనే రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో డి శ్రీనివాస్ పాత్ర ఎనలేనిది అని తెలిపారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, వారు డి శ్రీనివాస్ గారు నిన్న గుండెపోటుతో మృతి చెందడము మరి తీవ్రంగా బాధ కలిగించేటువంటి విషయము. వారు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి నిజామాబాద్ నుండి వారి బాధ కలిగించే విషయం, అట్లాగే గాయకుడు సాయి చంద్ గారు కూడా నిన్నటికి వారు మృతి చెంది సంవత్సరం, వారికి కూడా మహబూబ్నార్ పాలమూరు బిడ్డ వారికి కూడా సాయి చంద్ గారికి కూడా మేము నివాళులర్పిస్తున్నాం. అమర్ హే అమర్ హే. ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హుస్నాబాద్ లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంపు చేసి పంపిణీ చేస్తామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసం శెట్టి సుభాష్. పెద్దపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించామన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. సో ఇవి ప్రకృతి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీసీ న్యూస్. Subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.